చిన్న ఆరేపల్లి గ్రామంలో తెరాస ఇంటింటి ప్రచారంలో భాగంగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి సోలిపేట సుజాత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామలింగారెడ్డి ప్రజల మనిషిని ఎల్లప్పుడూ ప్రజల కోసమే పనిచేసేవాడని తెలిపారు. వృద్ధులకు, బీడీ కార్మికులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పెన్షన్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని, ఇటువంటి పథకాలు బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాణిక్రావు, పద్మా దేవేందర్రెడ్డి, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు. దురదృష్టమే, రామలింగారెడ్డి ప్లస్ నేను పోయినా మీ అందరికీ ఇబ్బంది ఉండకపోనే, తన కాలం తనకే ఉండు. స్వాణాన్ని పోగొట్టి మళ్ళీ లెంకుని కూడా నేనే ముందు పోతే ఆ స్వాణం కూడా అట్లే ఉంటుంది. ఆ బాధ ఇప్పటికి కూడా భరించలేకపోతున్నా. నేను ఎన్నోసార్లు నేను ఆ విషయం కూడా కోరుకున్నా, తనకంటే ముందు నేనే పోవాలని. అది నా దురదృష్టం ఏమో, నేను పోక తన పోయిండు. తననే ఉంటే వీళ్ళందరికీ ఇబ్బంది ఉండకపోవు. మీ సేవకు నేను అంకితం అయితే నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం.